ఆనందించినటువంటి సంజయిత గజపతిరాజు ఇవాళ తల ఎక్కడ పెట్టుకుంటది అని నేను అడుగుతున్నా సూటిగా. ప్రభుత్వ అండదండలు ఉన్నాయని చెప్పి ఒక పద్ధతి లేకుండా ఒక పాడు లేకుండా కనీసం రూల్స్ తెలియకుండా రెగ్యులేషన్స్ తెలియకుండా ఆచారాలు పద్ధతులు విలువలు వదిలేసి అడ్డగోలుగా అధికారం కోసం అరుణులు చేస్తే ఇవాళ కోర్టు లెంపకాయతో కొట్టింది. అదేంటో చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే అశోక్ గజపతిరాజును ఏదో ఇబ్బంది పెడతామనేటువంటి ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారనేటువంటి ఉద్దేశంతో తరతరాలుగా ఆ కుటుంబం నిర్వహిస్తున్నటువంటి మన్సాస్ ట్రస్ట్ని దాని కింద ఉన్నటువంటి దేవాలయాలని విద్యాలయాలని మొత్తం కూడా ప్రభుత్వ అధీనంలోకి తీసుకునేటువంటి దురాలోచనతో ఇవాళ సంజయిత గజపతిరాజును తీసుకొచ్చి అడ్డం పెట్టుకొని ఆమెన ముందు పెట్టి వీళ్ళు ఎనకుండి ఆటాడాలనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేసి మచ్చలేనటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు గారిని ఇబ్బంది పెట్టే విధంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జీవోని ఇవాళ హైకోర్టు కొట్టేయడం వీళ్ళకి చంపబెట్టు కాదా అని నేను అడుగుతా ఉన్నా. అశోక్ గజపతిరాజు 40 సంవత్సరాల రాజకీయ జీవితం, వాళ్ళ కుటుంబం స్వతంత్రానికి పూర్వం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, 1000 ఎకరాలు దానం చేసినటువంటి వాళ్ళు, 100 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం తమ జేబులో నుంచి బయటకు తీసి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులు. అశోక్ గజపతిరాజు గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ గాని ఒక తప్పుడు పని చేశాడని గాని ఏ ఒక్కరైనా ఆరోపించగలిగినటువంటి దమ్ము గాని ధైర్యం గాని ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత సింప్లిసిటీగా ఉంటాడు, ఎంత వివాదరహితుడిగా ఉంటాడు. అటువంటి వ్యక్తిని మీ రాజకీయాలకి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే దేవుడనేవాడు ఒకడు ఉంటాడు, కోర్టులు అనేవి కొన్ని ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడడానికి వాళ్ళ యొక్క స్వేచ్ఛను మీరు నిర్వీర్యం చేయకుండా ఉండడానికి ఇవాళ ఇది ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయి ఇష్టారీతిన మీ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కుటుంబం స్థాపించినటువంటి వాటిని కూడా మీరు లాక్కోవాలని చెప్పి తద్వారా సింహాచలం ఆలయ భూముల్ని అదేవిధంగా ఆలయాలని కూడా దోచుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తే దానికి వంత పాడుతూ కనీసం పూజలకు వస్తే పండగల సందర్భంగా కూడా ఆ కుటుంబాన్ని అగౌరవపరిచేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలితో వ్యవహరించినటువంటి ఈ సంజయిత గజపతిరాజు ఇవాళ ఏం సమాధానం చెప్తుంది అంటున్నాను. యథావిధిగా వీళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండదు కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఒప్పుకోరు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. కానీ అక్కడ కూడా అదే తీర్పు వస్తుంది, న్యాయం గెలుస్తుంది, అశోక్ గజపతిరాజు గారు నిలుస్తారు అని నేను సుట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, ప్రజా సేవ కోసమే పనిచేసేటువంటి వ్యక్తి, కనీసం చిన్న డీవియేషన్ కూడా తీసుకోకుండా ఒక్క అవినీతి ఆరోపణలు లేనటువంటి మచ్చలేనటువంటి మహానాయకుడు అశోక్ గజపతిరాజు గారు. ఇవాళ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి, అక్రమంగా దోచుకోవడానికి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉంటే బాగుంటుందని చెప్పి ఎప్పుడో ఢిల్లీ వెళ్ళిపోయి ఆ కుటుంబంతో సంబంధాలు కూడా తెచ్చుకున్నటువంటి ఆమె సంజయిత గజపతిరాజు అనేటువంటి ఆమెను ఒక ఆమెను తీసుకొచ్చి ఇవాళ అడ్డం పెట్టి అడ్డగోలుగా దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆవిడ సింహాచలం ఆలయంలో ఆవిడ చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూశాం. ఎంతో దుర్మార్గంగా సొంత వ్యక్తులను పెట్టేసి పరిపాలన చేయాలనేటువంటి దుష్ట ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు ఏ రోజైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలని, వాళ్ళ అధికారాలని అడ్డగోలుగా లాక్కోవాలనుకుంటే ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, పౌరుల హక్కులు కాపాడడానికి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యవస్థలు ఈ యొక్క హక్కుల్ని కాపాడతాయి. మీ యొక్క దుర్మార్గాలకి ఇవాళ కోర్టు తీర్పు చెంపబెట్టు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తలలు ఎక్కడ పెట్టుకుంటారు విర్రవీగినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు కూడా మీ ఆనందం ఒకటే ఉంటది, ఒక 6 నెలల సంవత్సరంలో మేము ఆనందించాం కదా అని చెప్పి తిరిగి అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అయిన తర్వాత ఈ ఏడాది కాలంలో మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ఆయన పోరాటం చేస్తారు, వెలికి తీస్తారు, మళ్ళీ కోర్టుల ద్వారా మీకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు. గతంలో కూడా రామతీర్థం ఆలయం చైర్మన్ గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారిని తొలగించి కోర్టు ద్వారా దెబ్బతిన్నటువంటి ఈ దుర్మార్గులకి ఇవాళ మళ్ళీ మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కూడా హైకోర్టు అటువంటి తీర్పే ఇచ్చింది. ఎప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తి జోలికి పోకుండా ఉంటే మంచిది.